హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కోడిగుడ్లతోని పులుసు పెట్టడం చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి ఇది ఎలా చేశానో. మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఏంటంటే ఒక చిన్నగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు ఏంటంటే మనం కోడిగుడ్లు ఎన్నైతే వేస్తామో అన్నీ నీళ్ళు పోసుకోవాలి. అంటే ఆ కోడిగుడ్లు ఉడికే మందం, అవి మునిగే మందం మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక కోడిగుడ్లను ఏంటంటే ఈ విధంగా మెల్లిమెల్లిగా అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే స్వీడ్గా పెట్టామంటే, జోరుగా పెట్టామంటే క్రాకులు వస్తాయి. అందులో ఒక స్పూను సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఏంటంటే ఈ టైప్లో కొంచెం క్రాకులు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఈ క్రాకులు వస్తే ఏంటంటే కోడిగుడ్లు ఉడికినాయని మనకి అర్థమవుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద నుంచి ఈ కోడిగుడ్లు బౌల్ని అయితే కిందకి దించేసి ఆ హాట్ వాటర్ని, అంటే ఆ వేడి నీళ్ళని వంచేసి అందులో మనం సన్నీళ్ళు పోసుకోవాలి. సన్నీళ్ళు పోసుకుంటే ఏంటంటే మనం ఆ కోడిగుడ్లు పొక్కు తీయడానికి అనుగుణంగా ఉంటుంది. మనకేందంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో అంత ఫాస్ట్గా కావాలి కాబట్టి ఈ విధంగా చేయాలి. అవి చల్లారేదాకా మనం వెయిట్ చేయలేం కదా. అందుకు ఇప్పుడు ఈ విధంగా పొట్టు మొత్తం మీదున్న తీసేసి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక చాకు సహాయంతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. కోడిగుడ్డుకి ఏంటంటే నలుగు వైపులా, అంటే నాలుగు పక్కల తిప్పుకుంటూ ఘాట్లు పెట్టుకోవాలి. అది ఏంటంటే ఏకదం ఆడ నుంచి ఇక పొడవుగా పెట్టకూడదు, పెట్టిందంటే విడిపోతాయి. ఈ విధంగా కోడిగుడ్లకి అన్ని ఘాట్లు పెట్టుకుంటూ అన్నింటినీ రెడీ చేసేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు నిమ్మకాయ కంటే కొంచెం అటు ఇటుగా ఉండేటట్టుగా చింతపండు తీసుకునేసి విడదీసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు చెప్పితే దీన్ని నాననివ్వాలి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఒక 3 టమోటాలని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసి అందులో వేసి నీళ్లు పోయకుండా పేస్ట్ చేసుకుందాం. నీళ్లు పోసి అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి 1 గంటె నూనె వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ అన్ని సగం స్పూన్ లెక్క తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకునేసి ఏవైతే మనం ఘాట్లు పెట్టుకున్నాం కోడిగుడ్లు వాటిని ఒక్కొక్కటి అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మనం బాగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో బాగా వేగనివ్వాలి. అవి వేగింది మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే సైడ్ కొంచెం బొబ్బలు బొబ్బలుగా వస్తుంది. అన్నీ తిరగదిప్పుకుంటూ ఈ టైప్లో వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి అందులో వేసి వేగనివ్వాలి. అది కాస్త అలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిసి ఒక 2 అయితే నేను వేసుకున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కొడక మంచిగా నిగనిగలాడే కరివేపాకు తీసి అందులో వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎలాగంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఎర్రగడ్డల్ని వేగనివ్వాలి. ఇప్పుడు ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటాలు ఆ పేస్ట్ని అందులో వేసి దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకునేసి ధనియాల పౌడర్ 1 చెంచా, సగం స్పూను పసుపు, సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకునేలోపు మనం చింతపండుని రసం తీసి రెడీ పెట్టుకుందాం. చూడండి, ఈ టైప్లో నూనె బాగా పైకి తేలేదాకా అడుగు మాడకుండా చూసుకునే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే చింతపండు రసాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పులుసు అందులో పోసేసుకునేసి నేనైతే జాలి సహాయం తీసుకుంటాను, ఓకేనా. అలా మిక్స్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. ఈ టైప్లో బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కోడిగుడ్లు వాటిని దాంట్లో వేసి కాస్త అలా కలబెడుతూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ కోడిగుడ్లు ఘాట్లలోకి పులుసు మొత్తం పోయే విధంగా అలా చల్లుకునేసి మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర అలా చల్లుకునేసి చూద్దాం మన కోడిగుడ్ల పులుసు ఎలా ఉందన్నది, ఓకేనా. సూపర్గా ఉంటుంది, చూస్తేనే నోరు అవుతుంది.
చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా దేంట్లోకైనా కానీ అన్నం, చపాతీ, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది, మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.